64 కళల్లో వ్యవసాయం ఓ అద్భుతమైన కళ. అందులోనూ వైవిధ్యం విలక్షణతను ప్రదర్శించినప్పుడు ఫలితాలు ఖచ్చితంగా ఆశాజనకంగా ఉంటాయి. అదే ధోరణిలో సాగారు కొందరు ఓరుగల్లు రైతులు. పసుపులో అంతరపంటగా మొక్కజొన్న పుచ్చను సాగు చేస్తూ ఆశాజనక దిగుబడులు సాధిస్తున్నారు. మార్కెట్ ఆశాజనకంగా ఉంటే అంతరసేద్యంతో అదనపు లాభాలు సాధ్యమేనని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ దీర్ఘకాలిక పసుపు సాగులో స్వల్పకాలిక రకాలను పండించడం అన్ని విధాల మేలని సిఫార్సు చేస్తున్నారు. ఎల్నినో సంకేతాలతో అప్రమత్తమైన వ్యవసాయ నిపుణులు అరుతడి పంటలను వేసుకోవాలని సూచించారు. అందులోనూ స్వల్పకాలిక అంతర పంటలైతే ఉత్తమమని స్పష్టం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా సాగు పంధాను మార్చుకునే కొందరు ఔత్సాహిక రైతులు ఆ దిశలోనూ ఆశాజనకంగా అంతర పంటలను పండిస్తున్నారు. ఆ కోవకు చెందిన వారే వరంగల్ జిల్లా రాయపర్తి, పర్వతగిరి, వర్ధన్నపేట, తుర్రూరు మండలాల్లోని కొందరు రైతులు. దీర్ఘకాలిక అరుతడి పంటగా పేరుగాంచిన పసుపులో అంతర పంటలుగా మొక్కజొన్న, పుచ్చును మిక్కిలి ఆదర్శవంతంగా సాగు చేస్తున్నారు. 3 నెలల్లో చేతికొచ్చే మొక్కజొన్న రాబడితో పసుపు పంటకు బలంతో పాటు సాగు ఖర్చులు చేతికొస్తాయని అంతర రైతులు చెబుతున్నారు. 12 సంవత్సరాల కాంచి మేము ఈ ఎకరన్నర వేస్తాను. దీంట్లో అదనపు వేరే పంటలు మొక్కజొన్న కానీ వేస్తే దాని మీద వెళ్ళే పెట్టుబడి పసుపుకు వెళ్ళిపోతుంది. ఇది కింటాకు పోయినసారి 9000 దాకా పలికింది, పోయినసారి ఈసారి 7500 పలికింది. దీంతో ఎకరాన 30 క్వింటాల పసుపు ఈజీగా అవుతుంది. ఒక ఎకరానికి 25 క్వింటాలు వస్తాయి మొక్కజొన్న. కింటాకు 1300 రూపాయలు చిల్లర, అట్లా 20-25 వేలు ఎకరాన మొక్కజొన్న మేము వచ్చినా దాన్ని పసుపు యూజ్ పెట్టుబడిగా యూజ్ చేసుకుంటే ఈ పసుపు అనేది లాస్ట్ 9 నెలల పంట. దాదాపు 150-200 లక్షల ఎకరాన 2 లక్షల అదనపు లాభం మాకు జరుగుతుంది. అందుకే ఇతర పంటలు పసుపులు ఇతర పంటలు వేసారు అత్యధిక లాభం ఉన్నది. పంటలలో ఏ పంట కూడా నష్టపోయే పరిస్థితిలో ఉండదు. ఈ పసుపు అనేది గత మేము 10-15 సంవత్సరాల నుంచి సాగు చేస్తాము. ఈనాడైతే పసుపు వలన నష్టం అనేది జరగలేదు. ఒకప్పుడు పసుపు దుంపకూలు వచ్చినప్పటికీ మామూలుగా తట్టుకునే పరిస్థితులు మందులు ఇప్పుడు మార్కెట్లోకి వచ్చినాయి. దానివల్ల మనం బలం అనేది మాత్రం చేనుకు చేసుకోవాల్సి ఉంటుంది. రెండవది, ఈ పసుపు రైతును నష్టపోకుండా చూడడానికి వాటర్ సోర్స్ ఉన్నట్టయితే చాలా బాగుంటుంది ఈ పంట. ఆశాజనక దిగుబడులతో పాటు వేరుకుళ్ళును నివారించే మందులు అందుబాటులో ఉండటం వల్ల 5-6 ఏళ్లుగా పసుపు సాగు విస్తీర్ణం వరంగల్ జిల్లాలో క్రమంగా పెరుగుతోంది. పసుపు మాత్రమే పండిస్తే 7 ఏళ్ల వరకు చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఫలితంగా అధికారుల సూచనల మేరకు స్వల్పకాలిక రకాలను పసుపులో అంతర పంటగా సాగు చేసుకోవటం మేలని లబ్ధిదారులు సూచిస్తున్నారు. పాత రకాల నుండి కూడా మేము పసుపు సాగు చేస్తున్నాము. అంతర పంటగా పసుపు, పసుపులో అంతర పంటగా మొక్కజొన్న, పుచ్చ సాగు చేస్తున్నాము. మొక్కజొన్న వలన మనకు లాభాలు ఉన్నాయి. పసుపు సాగు నాకు గవర్నమెంట్ వారు గుర్తించి ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు. మొక్కజొన్న వలన మనకు అనేక లాభాలు. పసుపు మంచిగా పండుతుంది. మొక్కలోకి వచ్చి పసుపు పెట్టుబడి పెడితే పసుపు సరిపోతుంది. మాకు మంచిగా ఎక్కువ వస్తుంది. పైసలు పసుపు పెడితే పసుపు కూడా మంచిగా దిగుబడి వస్తుంది. ఈ నువ్వు ఏనైనా మంచిగా ఎక్కడ వస్తుంది, మంచిగా పసుపు పంట మంచిగా వస్తాయి. దగ్గర దగ్గర 70-80 వేలు దాకా వస్తాయి ఎకరాల. పసుపు పంట ఆశాజనకంగా ఉండటం వల్ల కొందరు రైతులు గత 15 ఏళ్లుగా దీన్నే సాగు చేస్తున్నారు. 40,000 రూపాయలు పెట్టుబడితో ఎకరా సాగు చేసిన రైతుకు 25 నుంచి 30 క్వింటాళ్ల కొమ్ములు చేతికొస్తున్నాయి. మార్కెట్ ఏమాత్రం ఆశాజనకంగా ఉన్నా ఖర్చులు పోను ఎకరాకు 100,000 రూపాయల నికరాదాయం వస్తోందని సాగుదారులు చెబుతున్నారు. పసుపు పంట తమనిప్పుడు నిరుత్సాహానికి గురిచేయలేదంటున్న రైతులు కష్టానికి తగ్గ ఫలితం ఉండేలా మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 5 సంవత్సరాల కంచి నాకు ఎకరానికి 20-25 క్వింటాల దాకా వస్తుంది. పోయిన సంవత్సరం ఒక 6 ఎకరం వేస్తే నాకు 80 వేలు దాకా వచ్చి 80 క్వింటాలు 20 వేల రూపాయలు పెట్టుబడి పోయింది. ఒక 60 వేలు దాకా నాకు మిగిలింది. ఇప్పటివరకైతే పసుపు ఇప్పటివరకైతే లాభంగానే అవపడుతుంది. ఇప్పుడు ఇంతవరకైతే నాకు లాస్ అయితే 5 సంవత్సరం ఎకరం వేసిన పసుపు ఇప్పుడు మంచి అయిపోతే కాకపోతే అంటే ఇప్పుడు మన వర్షాకాలం తగ్గుంది కాబట్టి ఇప్పుడు పొలాలు 10 సంవత్సరం నేను పసుపు 10 సంవత్సరం 6 ఎకరం ఇట్లా ఎకరం దానికి ఇస్తాను. మంచి దిగుబడి వస్తుంది, మంచి లాభం ఇస్తాను. 10 సంవత్సరం అట్లే పండిస్తాను. ఇంట్లో వరలక్ష్మి లాంటిది ఈ పసుపు పోయిన సంవత్సరం ఒక ఎకరం నేను వేసిన అది ఎకరం 25 క్వింటాలు వచ్చేసింది. దాని ప్రకారం ఆ రేటు చూస్తే ఎకరాన 7-25 చొప్పునట్లు వచ్చేసినాయి. కాకపోతే ఏంటంటే పసుపులో లాస్ట్లో చాలా కష్టం ఎక్కువ ఉంటుంది. ఇది మన తోడినప్పుడు కానీ అది కానీ అయినా పర్లేదు. పెట్టుబడులు తక్కువ ఉన్నా కానీ మనకు దీంట్లో ఆదాయం ఎక్కువ వచ్చేస్తుంది. ఇంత కష్టపడి చేసి పసుపు ఆదాయం ఎక్కువ వస్తుంది. కానీ రేటు ఈ కష్టానికి ఫలితంగా రేటు కొద్దిగా బాగుంటే బాగుంటుందని కోరుతున్నాను. పత్తిలో పెసర, పసుపులో మొక్కజొన్న, పుచ్చ ఈ తరహాలో అంతర పంటల సాగుకు మిగతా రైతులు ఉపక్రమిస్తే వ్యవసాయం ఖచ్చితంగా లాభసాటిగా ఉంటుందని లబ్ధిదారులు చెబుతున్నారు.